హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విజ్యు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నా ఉగాది వ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. టోటలీ 3 డేస్ని కూడా ఒకే వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ అనమాట. నేను వచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అండ్ వన్ మోర్ థింగ్ మీకు చెప్పాలి, అదేంటంటే చాలా మంది నా ఛానల్ని వాచ్ చేస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము సండే ఈవినింగ్ నుండి ఒక ప్లేస్ని అయితే విజిట్ చేద్దాము అని అయితే వెళ్తున్నామండి. అండ్ మేము వెళ్తున్న వే వచ్చేసి మనకి కాకినాడ అమలాపురం హైవే అని అంటారు. సో ఈ హైవేలో కొంచెం ముందుకి అలా వెళ్ళగానే మనకి ఒక టెంపుల్ అయితే వస్తుంది. మోస్ట్లీ మేము ఇలా యానం సైడ్ కానీ ఇటువైపు వెళ్తున్నప్పుడు ఈ టెంపుల్ దగ్గర ఖచ్చితంగా అయితే ఆగి దండం పెట్టుకుంటూ ఉంటాం. సో ఇక్కడ అదే చేస్తున్నాం అన్నమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా, ఇది కోరంగి స్ప్రింగ్ బ్రిడ్జ్ అండి. వీడియో అయితే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూడకుండా స్కిప్ అయినట్టయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ స్ప్రింగ్ బ్రిడ్జ్ గురించి నేను ఇంతకు ముందే చాలా అయితే విన్నానండి. చాలా డేస్గా చూద్దాము అని కూడా అనుకుంటున్నాం, బట్ 4 ఇయర్స్గా అయితే కుదరలేదండి. ఫ్రాంక్లీ మ్యారేజ్ అయిన 4 ఇయర్స్ వరకు దగ్గరలోనే ఈ స్ప్రింగ్ బ్రిడ్జ్ని నేనైతే చూడలేకపోయాను. బట్ ఫైనల్లీ అయితే వెళ్ళాము అండ్ నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఒక 1 అవర్ వరకు అలా స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుండి యానాం వెళ్ళాం. యానాం ఎందుకు వెళ్ళాము అంటే కేవలం పెట్రోల్ కోసం మాత్రమే. సో అది అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే గ్రైండర్ని రిపేర్ చేస్తున్నాం అనమాట. ఒక పక్క గ్రైండర్ రిపేర్ అవుతుంది అండ్ ఇంకో పక్కన మినపప్పు క్లీనింగ్ అయితే అవుతుంది అనమాట. ఈ గ్రైండర్కి ఏమైందంటే బెల్ట్ ఏదైతే ఉంటుందో అది ఊడిపోయినట్టుగా అయిపోయింది. దాన్ని కొంచెం తెలివితేటలుగా పేకదారం వేసి చుట్టూరా చుట్టి అలా ఫిక్స్ చేసామన్నమాట. బట్ స్టిల్ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది. అప్పుడు సర్క్యూట్ ప్రాబ్లం వచ్చేసి మా హస్బెండ్ అయితే క్లియర్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆన్ చేస్తే ఎలాగైతేనే మొత్తం మీద గ్రైండర్ని అయితే రిపేర్ చేసి పాడేశాం. ఇక్కడైతే మా వాడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. రిపేర్ అయితే చేసాం కానీ ఫైనల్లీ గిన్నె పెట్టి రాళ్ళు పెట్టిన తర్వాత తిరుగుతుందా తిరగదా అని అదో టెన్షన్. అందుకనే ట్రయల్ కింద కొద్దిగా పప్పు వేసి ఆన్ చేసి చూసాను అనమాట. టడా, వర్క్ అవుతుంది. అంతే, మిగతా పప్పు ఏదైతే ఉందో మొత్తం అంతా వేసేసాను. సక్సెస్ఫుల్గా పని అయితే క్లియర్ అయిపోయింది అనమాట. ఇంతకీ ఈ ప్రిపరేషన్ అంతా దేనికోసం అంటే బూరెలు వేద్దామని అనుకుంటున్నారు. సో దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి కట్టెల పొయ్యి లేదంటే పుల్లల పొయ్యి, వాట్ ఎవర్, దీనిపైన శనగపప్పును అయితే ఉడకబెడుతూ ఉన్నారు. చాలా మందికి బూరెల ప్రిపరేషన్ బాగా తెలిసే ఉంటుంది, బట్ నేను ఇంకా లెర్నర్ని అనుకోండి, నాకు ఇంకా రాదు. సో దానికోసం నేను కొబ్బరిని అయితే తురుము కోరుతూ ఉన్నాను. ఇంకో పక్క మా వాళ్ళు కెమెరా గింబాల్తో కుస్తీలు అయితే పెడుతున్నారు. యాక్చువల్లీ ఈ డివైజ్ని మేము తీసుకుని చాలా డేస్ అయింది, బట్ దాన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే మేము యూజ్ చేయలేదు. సో అందుకనే దాని వర్కింగ్ అవన్నీ ఎలా చేసుకోవాలన్నది ట్రై చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇంకో పక్క బూరెల ప్రిపరేషన్ అయితే ప్యారలల్గా నడుస్తూనే ఉంది. ఏదైతే శనగపప్పు ఉడికిందో అందులో ఈ కొబ్బరి తురుముని యాడ్ చేసేసుకున్నాము. అండ్ బెల్లం కూడా ఇందులోనే యాడ్ చేసేస్తారు. అండ్ దాంతోపాటు యాలకుల పొడి కూడా ఇందులో అయితే యాడ్ చేస్తారు. సో అన్నీ చేసి దగ్గరికి అయిన తర్వాత దాన్ని చల్లారబెట్టాలి. సో ఇంకో పక్కన నా పప్పు అయితే మొత్తంగా సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయింది. సో ఆ పిండి అంతా కూడా నేను తీసేస్తున్నాను. సో నెక్స్ట్ ప్రొసీజర్ అయితే తెలిసిందే కదా. సో ఈ పిండిలో దాన్ని తోపు కింద చేసి బూరెలు అనేది వేస్తారు. సో దానికోసం నేను ఇక్కడ చిన్న చిన్న ఉండల కింద చేయాలి, బట్ కొంచెం పెద్దవి చేసేస్తున్నాను. ఇది చేసిన తర్వాత మా అత్తయ్య గారు అయితే బూరెలు అయితే వేస్తున్నారనమాట. ఈ బూరెల ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంట్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అయితే ఇనిషియేట్ చేశాం. సో అందులో భాగంగా ఫస్ట్ అయితే మిక్సీ క్లీనింగ్ అనేది చేసామన్నమాట. అది ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు వాచ్ చేయకుండా ఉంటే వాచ్ చేయండి. సింపుల్గా మిక్సీని ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూడొచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి రెఫ్రిజిరేటర్ను కూడా నీట్గా వాటర్తో మరీ వాష్ చేసేసామన్నమాట. అండ్ వాట్ ఎవర్ ట్రేస్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ కూడా నీట్గా సోప్తో వాష్ చేసి
కంప్లీట్లీ డ్రై చేసిన తర్వాత మాత్రమే రిఫ్రిజిరేటర్లో ఫిక్స్ చేయండి. ఎప్పుడు కూడా వెట్నెస్ కానీ అలా తడితడిగా ఉండేవి మాత్రం రిఫ్రిజిరేటర్లో పెట్టకండి. పెట్టారంటే ఫుడ్ అనేది ఈజీగా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. సో తడి అన్నది ఎక్కువ ఉండకుండా మెయింటైన్ చేయండి. సో ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ రీఅసెంబుల్ అనమాట రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తున్నాను. పెట్టిన తర్వాత ఆన్ కూడా చేసేస్తున్నాము. సో అంత వాటర్తో క్లీన్ చేస్తాం కదా, అదో డౌట్. మరి ఎక్కువ అంత వాటర్తో క్లీన్ చేయకూడదేమో అని. దట్స్ ఆల్. ఫ్రిజ్ చూసారా ఎలా తలతల మెరిసిపోతూ ఉందో. నెక్స్ట్ వచ్చేసి లంచ్. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, జనరల్లీ ఉగాది ముందు అమ్మవారికి జాతర చేస్తూ ఉంటారు కదా, సో ఆ జాతర జరుగుతుంది. సో అక్కడికైతే వెళ్తూ ఉన్నాం అన్నమాట. చిన్న టెంపుల్ ఉంటుంది, మళ్ళీ ఆ టెంపుల్ వరకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా అమలాపురం హైవే ఉంటుంది. సో హైవే పైన ఈ టెంపుల్ అనేది ఉంటుంది అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడు కూడా నా ఉగాది అమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంటుంది, బట్ ఈ ఇయర్ అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. సో అందుకనే ఇక్కడ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట ఈ ఇయర్. సో మేకప్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ ఏమంటే మాస్క్ వేసుకుని ఉన్నాం కదా, సో అవతల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుర్తు పట్టట్లేదు అనమాట. సో మేమైతే అస్సలు మాస్క్స్ అయితే తీయలేదండి బయటకు వెళ్ళినప్పుడు, వేసుకునే ఉంటున్నాము. ఎందుకనంటే ఉగాది టైంలోనే అప్పుడప్పుడే కేసెస్ అన్నవి ఎక్కువ రికార్డ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం కదా, బట్ జనంలో ఎక్కడ ఆ అవేర్నెస్ అన్నది కనిపించట్లేదని అనిపించింది. సో మోస్ట్లీ ఏంటంటే కేవలం మా వాళ్ళ దగ్గర మాత్రం మేము కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యాం, కానీ మిగతా అందరి మధ్య కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండే నడిచామన్నమాట. బట్ మిగతా వాళ్ళు చాలా వరకు కేర్లెస్గా ఉన్నారు. ప్లీజ్ అలా మాత్రం చేయకండి, ఎందుకంటే సిచ్యువేషన్ అస్సలు రైట్గా లేదు. సో దాని తర్వాత జాతర అయితే అవుతూ ఉంది కదా, సో అక్కడ అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకెలాగో వచ్చాము కదా అని చెప్పేసి. నువ్వు లేవా ఇంకానే దగ్గరా అనజు? అండ్ ఇది వచ్చేసి ట్యూస్డే మార్నింగ్, అంటే ఉగాది రోజు అండి. సో మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్తున్నారు అంటే పొలంలోకి అయితే వెళ్తూ ఉన్నారు. సో చాలా గ్రీనరీ ఉంటుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎస్పెషల్ నచ్చేది పొలాలే అన్నమాట. చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ పొలాలను చూడగానే. సో అక్కడికి అలా వెళ్ళారు. వెళ్ళి చిన్న చిన్న షార్ట్స్ అయితే అక్కడ పిక్చరైజ్ చేసి ఇంటికి వచ్చారు. అండ్ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఉగాది పచ్చడి కోసం ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో అదే చేస్తూ ఉన్నాం. ఉగాది పచ్చడిలో నా ఇన్వాల్వ్మెంట్ అయితే ఏమీ లేదండి, ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా ఉగాది పచ్చడి ఇంట్లో చెయ్యరు, అంటే మా అమ్మ వాళ్ళకి ఆనవాయితీ లేదు కాబట్టి చేసుకోరు. కాబట్టి నాకైతే అస్సలు తెలీదు ఎలా చేస్తారు ఏంటి అన్నది. నేను కూడా ఫర్ ది వెరీ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను అనమాట, ఎప్పుడు చేసుకోలేదు. సో దాని తర్వాత ఈ ప్రొసీజర్ అంతా కంటిన్యూ అవుతుంది. ఈలోగా మేము ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంటికి వచ్చే దారిలోనే శివాలయం ఒకటి ఉంది, సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం.
ఈ టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైమే విజిట్ చేస్తున్నానండి. 4 ఇయర్స్ లో ఎప్పుడు కూడా వీల్ కాలేదు వెళ్ళడానికి. సో ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకైతే ఈ టెంపుల్ చాలా చాలా బాగా నచ్చింది. ఈ అట్మాస్ఫియర్ అంతా ఎప్పుడో నా చిన్నతనంలో మా డాడీ వాళ్ళ ఊర్లో ఉన్న టెంపుల్ అయితే నాకు గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ నూతుల వాటర్ తీయడానికి నేను ట్రై చేస్తున్నాను కానీ నాకు అస్సలు అవ్వట్లేదు. దానికి వన్ ఆఫ్ ది రీజన్ నాకు బాగా కోల్డ్ చేసేయడం ఒకటి, అండ్ ఇంకొకటి ఎలా తీయాలన్నది సరిగ్గా తెలియకపోవడం. సో మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. నన్ను అయితే చాలా ఈజీగా తీసేసారనమాట వాటర్ని పైకి అయితే. అండ్ టెంపుల్లో అయితే ఎక్కువ జనం కూడా లేరు. చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయి కాసేపు కూర్చుని టైం అయితే స్పెండ్ చేశాము. పట్టవల్లో ఉన్న శివాలయానికి ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత వచ్చాం. ఇప్పటికి ఫస్ట్ టైం విజిట్ చేసాం ఆన్ ది అకేషన్ ఆఫ్ ఉగాది. బాగుంది టెంపుల్ అయితే, నాకు నచ్చింది. పక్కనే ఏ పక్కన మీ స్కూల్? ఇది పక్క. ఈ పక్కన మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఉంది. చుట్టూ అంతా కూడా అరటి తోటలు, కొబ్బరి చెట్లు. బాగుంది, చాలా బాగుంది. ఇంటికి వచ్చేసరికి ఉగాది పచ్చడి ప్రిపరేషన్ ఆన్ ది వే అనమాట. సో స్టార్టింగ్ ప్రొసీజర్ అన్నది నేను మిస్ చేశాను, బట్ ఇంకొకసారి ఎప్పుడైనా ఫుల్ ప్లెజ్డ్గా కంప్లీట్ రెసిపీ అయితే మీకు చూపిస్తాను. అండ్ మొత్తం అన్నీ అయితే ఇక్కడ కలిపేస్తున్నారు. టేస్ట్ అయితే ఆసమ్ అండి. నాకైతే కొంచెం పులుపుల్లగా తీతీగా ఉందంటే చాలా నచ్చేస్తుంది అనమాట. సో టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఏ నువ్వు వద్దా, ఇస్తావా లేకపోతే ఏం చేస్తావు? ఇస్తావా అని అంటున్నా, మాకేమైనా ఇస్తావా అంటున్నా. ఉగాది పచ్చడి టేస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ మేము పొలంలోకి అయితే వెళ్ళిపోయాము. ఎందుకో ఈ ఫోటో చూస్తుంటే తెలుస్తుంది కదా, విస్పర్ ఛాలెంజ్ కోసం. వీడియో స్కిప్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇక్కడైతే మా పెద్దాడు పొడుచు హస్బెండ్ అయితే వచ్చారండి, నాకు అన్నయ్య అవుతారు. సో లేట్ విజిట్ అనమాట. యాక్చువల్లీ ఆ రోజు ఈవినింగ్ మేము స్టార్ట్ అవుతాము అని అనుకున్నాం, బట్ ఇంక వచ్చేసరికి సరే టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఉండిపోయాము. ఈవెన్ పిల్లలు కూడా ఏంటంటే బయటకి ఎక్కడికైతే పంపించట్లేదు, వాళ్ళు ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. సో మేము అనుకున్నాం, ముందు నుండి అనుకుంటూనే ఉన్నాం ఏంటంటే ఫ్యామిలీ అందరూ కలిపి కూడా సరదాగా ఏదైనా గేమ్ ఆడితే బాగుంటుంది, సరదాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి. సో మీన్ వైల్ వీళ్ళు ఏంటంటే పైన గేమ్ ఆడుతూ ఉన్నారనమాట. సో ఇది వచ్చేసి మా జామ చెట్టు. సో దానికి అయితే పువ్వులు పూస్తూ ఉంటాయి కానీ ఎప్పుడు కూడా కాయ మాత్రం కాయదు. సో ఇక్కడ ఏంటంటే నేను ఫొటోస్కి అయితే ఫోర్సెస్ ఇస్తున్నాను అనమాట. సో దీని తర్వాత ఫ్యామిలీ అంతా కలిపి విస్పర్ ఛాలెంజ్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా ఆల్రెడీ నేను పోస్ట్ కూడా చేసేసాను. అండ్ ఇక్కడైతే ఏంటంటే కొన్ని ఫొటోస్ అయితే పిక్చరైజ్ చేస్తున్నారనమాట. ఈ విధంగా ఫైనల్లీ మా ఉగాది అయితే గడిచింది, 2021 ఉగాది అనమాట. సో సింపుల్గా ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. సో కొన్ని ఫొటోస్ ఎండ్లో అయితే యాడ్ చేశాను, చూసేసేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు వీడియోస్ ఏం స్కిప్ చేసినా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఉంటాయి. సో డెఫినెట్లీ అయితే వాచ్ చేయండి.